ఎల్ఐసి నష్టాల్లో లిస్టింగ్. ఎల్ఐసి ఐపీఓ ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చింది. ఇష్యూ ప్రైస్ 949 కాగా షేర్లు 867.2 వద్ద 8.62 నష్టంతో లిస్ట్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు 42,500 కోట్లు నష్టపోయారు. రూపాయలు 60 చొప్పున డిస్కౌంట్ పొందిన పాలసీ హోల్డర్లు, 45 చొప్పున డిస్కౌంట్ తో షేర్లు పొందిన ఉద్యోగులు, రిటైలర్లు మాత్రం కొంచెం నష్టంతో బయటపడ్డారంటూ మొత్తానికి ఐపీ ఏది ఎల్ఐసి ఐపీఓ ఏదైతే ఉందో దాంట్లో షేర్లు లిస్టింగ్ చేస్తే షేర్ల ధర అనుకున్నంత మేరకు మెరుగుపడలేనటువంటి పరిస్థితి. ఎర్నింగ్ పర్ షేర్ నష్టపోయారు. ఇక ఇది ఇట్లుంటేగా ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య, అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి అవకాశం, తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన వైఎస్ జగన్. వైసీపీ లిస్ట్ లో విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు పేర్లు ఉన్నాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎస్, ఆర్ కృష్ణయ్య, ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంచి ఒక 200 ఎకరాల వరకు ఉన్నటువంటి ఒక భూస్వామి, మంచి ఒక 35 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం పేరుతో ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. బీసీలు బీసీల స్కాలర్షిప్లు కానీ, బీసీల పిల్లలకు హాస్టల్లో ఏది మంచి భోజనం కానీ, ఇటువంటి తీవ్రమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి అవకాశం దక్కింది. అసలు ఎందుకు దక్కింది? ఆర్ కృష్ణయ్యకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదవి ఇవ్వాలనుకున్నాడు అనేది ఒక అంశం చూసుకుంటే, నిన్న మొన్న ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ను కలిసిండు 2-3 సార్లు. ఈ నెల 2 నెలల వ్యవధిలోనే ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ను కలిసి కేసీఆర్ కు అనేక రకాలుగా మద్దతు చేసేటువంటి కార్యక్రమం చేసిండు. అలాగే ఇక్కడ ఏది హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన ఏది కేసీఆర్ కు మద్దతుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసినాడు. సో ఇక్కడ కేటాయింపు జగన్మోహన్ రెడ్డి కోటాలో జరిగిన అమలు ఏది పార్టీ మాత్రం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఆర్ కృష్ణయ్యకు దక్కినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గత కొంతకాలంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా 2014లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిండు. ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎన్నికైండు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వైసీపీకి పంచన చేరని నిన్న ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళకు అనుకూలంగా పనిచేసాం అనేటువంటి ఒక గొప్ప మాట ఆయన చెప్పేసిండు. మేము అప్పటి నుంచి పనిచేస్తా ఉన్నామని. ఇక ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ బీసీల పంట పండుతా ఉంది, బీసీలకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి అని చెప్పి, ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కితే మొత్తం బీసీలకు అవకాశం దక్కినట్టుగా ఉందా అని చెప్పి చాలా మంది కామెంట్లు కూడా చేసినారు. అయితే వాస్తవానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10 మంది బీసీలకు అవకాశం ఇవ్వడం మంత్రివర్గంలో, అలాగే నియామకాల్లో కూడా వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేది కొంత మంచి పరిణామే. అయితే ఆర్ కృష్ణయ్యకు సంబంధించినటువంటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య యాక్టివిటీ ఏపీలో ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఏపీలో నిజంగా కుల రాజకీయాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి ఏపీలో. అది బీసీ రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఆర్ కృష్ణయ్యకు నిజంగా ఉందా? ఆర్ కృష్ణయ్యకు ఏది చంద్రబాబు నాయుడు మోసం చేశాడన్న అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఆదరించాడా, లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు ఇగో ఇదొక సీట్ భర్తీ చేయి నువ్వు అని చెప్పినట్టుగా జరిగిందా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడిగా సేవలు అందించబోతా ఉన్నాడు రాజ్యసభలో. రాజ్యసభలో కొట్లాడతా అని చెప్తా ఉన్నాడు. కొట్లాడేది ఏముండదు. ఏ నాయకుడు కొట్లాడేది ఏముండదు. మైక్ ఇస్తే మాట్లాడాలి, లేకపోతే లేదు. తాను ఒక వ్యూహాన్ని ఎంచుకున్న వ్యూహం ప్రకారం రాజ్యసభ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. నువ్వు చేసినటువంటి 35 ఏళ్ల ఉద్యమం తీరాన్ని చేరలేదు. ఆ తీరాన్ని చేరేటువంటి క్రమమైనటువంటి పదవులు, అనేకమైనటువంటి వ్యవహారాలు మీ దగ్గరికి దాకా వచ్చినాయి, కానీ వాటిని మీ ఇంటి వరకు మాత్రమే ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఆర్ కృష్ణయ్యకు అవకాశం రావడం అనేది గొప్ప మాటే, రావాలి, అర్హుడు కూడా. కాకపోతే ఏంటంటే ఈ 6 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ ఏది బీసీ కోసం.